నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం డైనోసార్ అంటేనే ఈ ప్రపంచంలో గల అతిపెద్ద జీవి. ఒకప్పుడు ఎప్పుడో వేల ఏళ్ల కింద, కాదు వేల ఏళ్ళని మనం అనుకుంటాం, కానీ ఇప్పుడు నేను చెప్పబోయే వార్త 10 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం సంబంధించిన డైనోసార్ ఎముకలు బయటపడ్డాయి 2010లో. దాన్ని ఒక 6 డైనోసార్ల ఎముకల్ని, కొన్ని చెడిపోతాయి కాబట్టి అన్నీ కూర్చితే ఒక డైనోసార్ అయింది. అది ఎంతుంది అంటే 121 అడుగుల పొడవు, 57 టన్నుల బరువు ఉందట. ఇది 10 కోట్ల ఏళ్ల క్రిందట టెటనోసార్ అస్థిపంజరం అట. విమానం అంత పొడవు, కొంచెం అటు ఇటుగా 4 అంతస్తుల ఎత్తు, 57 టన్నుల బరువు. ఇది టెటనోసార్. ఈ భూప్రపంచం ఇప్పటివరకు చూసిన అతిపెద్ద డైనోసార్ ఇదే. దీని ముందు అంతటి టీరెక్స్ కూడా జుజూబీనే. ఎప్పుడో 10 కోట్ల ఏళ్ల కిందట భూమి మీద తిరిగాడిన ఈ టెటనోసార్ అస్థి పంజరాన్ని లండన్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో ప్రదర్శనకు పెట్టారు. 6 డైనోసార్ల ఎముకలతో దీన్ని తయారు చేశారు. 2010లో అర్జెంటీనాలోని ఓ రైతు తన పొలంలో పెద్ద ఎత్తున ఎముకను గుర్తించాడు. శాస్త్రవేత్తలు తవ్వకాలు జరపడంతో క్రెటాషియస్ కాలానికి చెందిన 6 టెటనోసార్లకు 280 ఎముకలు బయటపడ్డాయి. వాటిలో బాగున్న వాటిని కలిపి ఒక పూర్తి స్థాయి టెటనోసార్ అస్థిపంజరాన్ని సిద్ధం చేశారు. దీనికి పగటో టిటన్ మయోరమ్గా పేరు పెట్టారు. సో ఈ డైనోసార్ అస్థిపంజరంలోని తొడ ఎముక ఒక్కటే 8 అడుగులు, 500 కిలోలకు పైగా బరువు ఉండటం గమనార్హం. మొత్తం టెటనోసార్ ఎముకలను లండన్కు తరలించేందుకు 2 విమానాలు కావాల్సి వచ్చింది. దీన్ని నేచురల్ హిస్టరీ మ్యూజియంలో 31 మార్చి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ప్రదర్శించనున్నారు. రోజుకు 130 కిలోల ఆకులు కొమ్మలు తింటుందంట ఈ టెటనోసార్. శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల మేరకు ఈ టెటనోసార్ పొడవు 121 అడుగులు, ఎత్తు 40 అడుగులు, బరువు 57 టన్నులకు పైగా ఉంటుందని అంచనా. భూమి మీద తిరగాడిన అత్యంత బరువైన, అతి పెద్దదైన జంతువు ఇదే. ఇది శాకాహారి. రోజుకు 130 కిలోలకు పైగా చెట్ల ఆకులు కొమ్మలను తినేస్తుంది. ఒకసారికి 40 వరకు గుడ్లను పెడుతుంది. అయితే మాంసాహార డైనోసార్లు, ఇతర జంతువులు ప్రమాదాల కారణంగా ప్రతి 100 టెటనోసార్ పిల్లల్లో ఒక్కటే పూర్తి స్థాయి వరకు ఎదుగుతుందని అంచనా. అంత పెద్ద డైనోసార్ అయినా గుట్టులోంచి బయటకు వచ్చేటప్పుడు బరువు 4-5 కిలోలు మాత్రమే, కానీ ఎదిగే వేగం చాలా ఎక్కువ. పుట్టాక 2 నెలల్లో ఏకంగా 40 నుంచి 50 కిలోల వరకు పెరుగుతాయట. ఇదే మనుషులకైతే 10-15 ఏళ్ళు పడుతుంది మరి. 6.5 కోట్ల ఏళ్ల క్రితం భూమిని గ్రహశకలం ఢీకొట్టడంతో డైనోసార్లు అంతరించిపోయాయి. ప్రస్తుతం ప్రదర్శనకు పెట్టిన అతి భారీ డైనోసార్ అంతకుముందు మరో 3.5 కోట్ల ఏళ్ల ముందు బతికినది కావటం విశేషం. ఈ డైనోసార్లు చాలా పెద్దవి. 10 కోట్ల ఏళ్ల సంవత్సరాల క్రితం ఉన్న డైనోసార్లు.